ప్రస్తుతం టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు పర్యటనలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీగా తరలి వచ్చిన జనం కార్యకర్తల ఉత్సాహం మధ్య జరగాల్సిన బహిరంగ సభ అనూహ్యంగా సంతాప సభగా మారింది. నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో అపశృతి చోటు చేసుకుని 8 మంది మరణించారు, 4 క్షతగాత్రులయ్యారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు బుధవారం నెల్లూరు జిల్లాలో 3 రోజుల పర్యటన మొదలుపెట్టారు. సాయంత్రం కందుకూరుకు చేరుకున్నారు. భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే వేలాది మంది అక్కడ గుమిగూడారు. నిలబడ్డానికి కూడా స్థలం లేనంతగా జనం కిక్కిరిసిపోయారు. చంద్రబాబు వాహనం అక్కడికి చేరుకోగానే ఆయన్ను మరింత స్పష్టంగా చూసేందుకు వెనుక వైపున ఉన్నవారు ఎత్తైన ప్రాంతానికి ఎక్కసాగారు. అలాగే కొందరు ఒక వెల్డింగ్ షాప్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. దానిపైకి వెళ్లేందుకు మెట్లు లేకపోవడంతో ముందు వైపున ఉన్న రేకుల షెడ్డు పైకి ఎక్కారు. మరికొందరు ప్రత్యక్ష ప్రసారం కోసం ఏర్పాటు చేసిన వాహనం పైన ఎక్కారు. అది చూసి చంద్రబాబు వారిని అప్రమత్తం చేశారు. తమ్ముళ్ళు అలా ఎక్కద్దు, ప్రమాదం, అంతా వెనక్కి రండి అని పలుమార్లు హెచ్చరించారు. కాని అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. ఒకేసారి ఎక్కువ మంది పైకి చేరడంతో ఆ బరువు తట్టుకోలేక షెడ్డుకు ఉన్న రేకులు విరిగిపోయాయి. దానిపైన ఉన్నవారు అప్పటికే షెడ్డు కింద నిల్చున్న వారిపైన పడ్డారు. వెల్డింగ్ షాపును ఆనుకుని ఉన్న గుడెంకట్ట అవుట్లెట్ గట్టు మీద నిలబడి ఉన్న వారిపైన కొందరు పడ్డారు. ఒకరి మీద మరొకరు పడ్డంతో కింద ఉన్నవారు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఈ హఠాత్ పరిణామంతో చుట్టుపక్కల ఉన్నవారు కూడా భయాందోళనకు గురై అటు ఇటు పరుగులు తీశారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. తొక్కిసలాటలో కొందరు, కాలువలో పడిన వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన చంద్రబాబు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని టీడీపీ నాయకులను ఆదేశించారు. బాధితులను సంఘటనా స్థలానికి సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి చేతులపైనే మోసుకెళ్లారు. ఆ సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎంతమంది చనిపోయారు, ఎందరు గాయపడ్డారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూడండి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లండి అంటూ వేదికపై నుంచే చంద్రబాబు పదే పదే మైకులో చెప్పారు. తొలుత ఒక్కరు మాత్రమే మరణించారని భావించారు. కానీ చూస్తుండగానే ఆ సంఖ్య పెరుగుతూ వెళ్ళింది. కందుకూరుకు చెందిన కాకుమాణి రాజా, కొండముడిసిపాలెంకు చెందిన కలవకూరి యానాది, ఆత్మకూరు మండలం ఉలవపాడుకు చెందిన దేవినేని రవీంద్రబాబు, ఉలవపాడుకు చెందిన యాటగిరి విజయ, గుడ్లూరు మండలం గుళ్లపాలెంకు చెందిన ఉచ్చులూరి పురుషోత్తం, అమ్మవారిపాలెంకు చెందిన మర్లపాటి చిన్నకొండయ్య, కందుకూరు మండలం ఓగూరుకు చెందిన గడ్డం మధుబాబు, కందుకూరుకు చెందిన రాజేశ్వరి మరణించారు. ప్రమాద విషయం తెలియగానే రాత్రి 10:48 ప్రాంతంలో జేసీ కూర్మనాథ్, ఎస్పీ విజయరావు కందుకూరుకు చేరుకున్నారు. ప్రమాద స్థల్ని ఎస్పీ పరిశీలించారు. ఏరియా ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులతో ఇరువురు మాట్లాడి వివరాలు సేకరించారు. కందుకూరు చంద్రబాబు పర్యటనలో దురదృష్టవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, బొబ్బిలి టీడీపీ ఇన్ఛార్జ్ బేబీ నాయన సంయుక్తంగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఒక్కొక్క మృతుని కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే టీడీపీ కార్యకర్తల విభాగం సమన్వయకర్త శిష్లా లోహిత్ ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. చంద్రబాబు సభలో టీడీపీ కార్యకర్తలు చనిపోవడం తీవ్రంగా కలిచివేస్తోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. టీడీపీ కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం మాటలకు అందని విషాదమని, మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నానని బుధవారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఓ ప్రకటనలో లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు పర్యటనలో అపశృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మా కుటుంబ సభ్యులైన టీడీపీ కార్యకర్తల మృతి పార్టీకి తీరని లోటు. మృతుల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది.
గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కందుకూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కందుకూరులో చంద్రబాబు రోడ్ షోలో తోపులాటలో పలువురు మరణించడం దిగ్భ్రాంతికరం. ఈ ఘటనలో అమాయకులు చనిపోవడం బాధాకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. రాజకీయ సభలకు పోలీసులు బందోబస్తు కల్పించాలని రామకృష్ణ కోరారు.